ప్రభు నందు దేవుని బిడ్డరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక ఈ నూతన సంవత్సరంలో ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్న కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక మన దేవుడు కార్యాలు జరిగించేటటువంటి వాడు ఈ సమయంలో నేను ఒక వాక్యాన్ని చదువుతాను దేవుడిరా ఒకటవ సమయలు గ్రంథము పదవ అధ్యాయము ఆరో వచ్చునము యహో ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచ్చుండగా నీకు క్రొత్త మనసు వచ్చును దేవుడు నీకు తోడుగా ఉండును దేవుడిరా ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలన్నా ఒక వ్యక్తిని దేవుడు దీవించాలన్నా ఒక వ్యక్తిని దేవుడు కాపాడబడాలి అనన్నా ఆ కుటుంబము అభివృద్ధి పొందాలన్నా ఒక వ్యక్తికి కావలసింది ఏంటి అంటే ఏమండి క్రొత్త మనస్సు క్రొత్త మనస్సు క్రొత్త సంవత్సరం నీలో క్రొత్త మనసు దేవుడు నీకు ఇచ్చునుగాక సమయాలు వెళ్ళి సౌలు మీద నూనె పోసినప్పుడు దేవుని ఆత్మ బహు బలముగా ఆయన మీదకి దిగి వచ్చింది ఆ రోజు అతడు క్రొత్త మనస్సు గలవాడిగా మార్చబడ్డాడు దేవునిరా పాత సంవత్సరము గతించిపోయింది క్రొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టామో దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలోకి వచ్చుద్దో నీలో క్రొత్త మనస్సు నీకు కలుగుద్ది దేవుడిరా ఈ రోజున క్రొత్త వ్యక్తిగా నువ్వు మార్చబడాలి క్రొత్త సంవత్సరం అండి బట్టలు కాదు క్రొత్త బట్టలు కాదు లేకపోతే ఏ మన యొక్క జీవితంలో క్రొత్త ఇల్లు మన యొక్క జీవితాల్లో దేవుడిరా క్రొత్త మనసు అనేది చాలా ప్రాముఖ్యం నీ మనసు మార్చుకున్నావా నీ మనసు దేవుని మీద పెట్టేవా ఈ సంవత్సరం నీతో నడుస్తానయ్యా అని ఒక అంటే బలమైన కోరిక నువ్వు కలిగి ఉన్నావా నువ్వు నువ్వు నాకు కావాలి నీతో నడుస్తాను నీ కృప నాకు కావాలి నీ మహిమ నాకు కావాలి నీ యొక్క తోడు నాకు కావాలి అని దీని ఎప్పుడు కూడా దేవుడు ఒక వ్యక్తిని పాత రోత జీవితము కలిగిన వ్యక్తిని దేవుడు కోరుకోలేడు మనము తినే మనము వంట చేసుకునే పాత్రలు కానీ మనం తినే ప్లేట్ కానీ ఒకవేళ కడి కడిగి ఉన్నదైనా మరొకసారి కడిగి ఆ ప్లేట్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము మరి మనమే అంత పరిశుద్ధతను లేకపోతే క్లీన్గా ఉండాలని మనం కోరుకుంటామో అలాగే పరిశుద్ధుడు 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 అని వేవేల కోట్ల దేవదతలతో కొనియాడబడుతున్న దేవుడు నీ విషయంలో కోరు కూడా దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు దేవుని ఆత్మతో నువ్వు నడిచినప్పుడు నీలో క్రొత్త మనసు దేవుడే నీకు ఇస్తాడు క్రొత్త మనసు వచ్చిన తర్వాతే సవుల్ని దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు అటువరకి గాడిదలాగా గాడిదలను వెంబడిస్తూ గాడిదలాగా నిరుపయోగమైన జీవితాన్ని జీవిస్తున్న సవుల మీద దేవుని కనుదృష్టి వచ్చింది దేవుని యొక్క కన్ను పడింది దేవుని కణుదృష్టి ఉండటాన్ని బట్టే దేవుడు గత సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు దేవుడిగా ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉండాలి చాలామంది దేవుడు చేసిన మేళను మర్చిపోతున్నారు కృతజ్ఞత కలిగిన హృదయము ఎక్కువగా స్థుతిస్తూ ఉంటే స్థుతుల మీద ఆశీనుడైన దేవుడు నీ మీదకు దిగి వస్తాడు కృతజ్ఞత గల హృదయము ఎక్కువగా స్థుతి చెల్లించేటటువంటి వ్యక్తుగా నువ్వు ఉండాలి ఆయన్ని గణపరచాలి ఆయన్ని మహిమపరచాలి ప్రతిరోజు దావీదు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఏమండి ఎక్కువగా కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా అతడు జీవించాడు కాబట్టే దేవుడు ఆయన జీవితాన్ని నడిపించటం ప్రారంభించాడు దేవుడుగా నువ్వు ఈ సంవత్సరంలో నీ సమస్యలు పరిష్కరించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆగిపోయిన ఏమండి సమస్యలు అయితే నిన్ను కూడా వాడుకోవాలి నిరుపయోగంగా నువ్వు ఉండకూడదు నీ కుటుంబంలో నీ యొక్క సంఘంలో వ్యక్తిగతంగా నువ్వు దేవుని కొరకు వాడబడాలి దేవుని కాడి నువ్వు ఎత్తుకోవాలి నిరుపయోగమైన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు వ్యక్తిగతంగా నువ్వు దేవుని కొరకు నువ్వు నిలబడాలి కుటుంబంలో కూడా నువ్వు వాడబడాలి అలాగే సంఘంలో కూడా నువ్వు వాడబడాలి ఎప్పుడు వాడబడతావు అనంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబ నింపబడినప్పుడు ఎప్పుడు వాడబడతావు అనంటే క్రొత్త మనస్సు నీవు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను వాడుకుంటాడు అయితే మన యొక్క జీవితాల్లో నువ్వు వాడబడాలనే గొప్ప తలంపు నువ్వు కలిగి ఉండాలి నూతన సంవత్సరంలో నువ్వు నిరుపయోగంగా ఉండకూడదు అయితే మొట్టమొదట వాక్యం ఏంటి అంటే క్రొత్త మనస్సు మనస్సు అనేక రకాలైన మనస్సులు మనం చూస్తూ ఉంటాము మీరు ఆ యొక్క దేవునుడిగా మొట్టమొట మన యొక్క జీవితాల్లో ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలి అంటే ఏమండి క్రీస్తు యస్సునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండండి ఆ సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా మార్చేవాడు దేవుడు ఒకప్పుడు సవులు సాధారణమైన వ్యక్తి ఇప్పుడు అసాధారణమైన వ్యక్తిగా అతడు మార్చబడ్డాడు మరొక మాట అతడు దేవుని యొక్క బిడ్డలతో దేవుని యొక్క ప్రవక్తలతో అతడు సహవాసము కలిగి ఉన్నాడు మీరు గమనించారా దేవుని యొక్క బిడ్డల సహవాసమును కలిగి ఉంటే తప్పకుండా దేవుని ఆత్మ ఆత్మదేవుడిని అభిషేకిస్తాడు రెండవది ఏవండి క్రొత్త మనసు దేవునికి ఇస్తాడు దేవుని బిడ్డల యొక్క సహవాసం ఏవండి ప్రాముఖ్యమైంది అయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మనము కూడా కలిగి ఉండాలి నేను ఒక రెండు మనసులు మంచి మనసు సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము దేవుడిరా మంచి మనసు యహోషువ కాలేబులు కలిగి ఉన్నారు పది మంది పన్నెండు మంది వేగు చూడటానికి వెళ్ళారు కణానుని పది మంది ఏమో నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరేమో పాజిటివ్గా మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిని దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు అయితే పది మంది ఏమంటున్నారు అయ్యా అంటే మనము ఆ యొక్క కణానీలను మనం జయించలేం మనము చేరుకోలేం అని వారు నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇద్దరు వ్యక్తులు నిండు మనసుతో దేవుని సేవించారు అలాగే మంచి మనసు కలిగినటువంటి వారు దేవునితో నడిచే అనుభవం కలిగినటువంటి వారు కాబట్టే అండి పాజిటివ్గా మాట్లాడుతున్నారు దేవుడు నీ నా అప్పులు దేవుడు తీరుస్తాడు నాకు స్వస్థత దేవుడు నాకు ఇస్తాడు నా భర్తను దేవుడు మారుస్తాడు నా బిడలను దేవుడు మారుస్తాడు నేను దేవుని కొరకు నేను జీవించగలను రెండవదిగా దేవుడు తప్పకుండా నడిపిస్తాడు ఈ నూతన సంవత్సరంలో ఎప్పుడు కూడా నువ్వు పాజిటివ్గా మంచి మనస్సు కలిగిన వ్యక్తివుగా క్రొత్త మనస్సు కలిగిన వ్యక్తివుగా నువ్వు జీవించాలి మీరు యహశువ కాలేబులు అంటారు మనము దేవుని గనక మనము ఆనందింపజేస్తే దేవుడు మన విషయంలో సంతోషిస్తే దేవుడు మన కొరకు వాగ్దానం చేసిన ఆ కణాను దేశాన్ని దేవుడు తప్పకుండా మనకిస్తాడు మొట్టమొట్ట మనము ఆయన్ని చేయాలి మన ద్వారా దేవుడు ఆనందించాలి అప్పుడు తప్పకుండా మనము ఆ యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాము ఎంత గొప్ప మాట ఈ మాట దేనిగా నీ యొక్క అనుదిన ఏమంటే జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలి ఒక్క వ్యక్తిగా ఒక తల్లిగా తండ్రిగా లేకపోతే ఒక కుమారుడిగా కుమార్తెగా కుటుంబంలో నువ్వు ఉన్న ఆ స్థలంలో క్రొత్త మనసు కలిగి దేవుని యొక్క ఆత్మాభిషేకం కలిగి ఏమండి మంచి మనసు కలిగి ఉంటే నిన్ను బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు సమస్యలు పరిష్కరించబడతాయి మొట్టమొదట దేవునిగా మన యొక్క జీవితంలో ఆ యొక్క దృఢ మనస్సు ఏక మనస్సు మీ యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండాలి దేవుడి మన యొక్క జీవితాల్లో మనము ఆ విధంగా కలిగి ఉంటున్నామా ఒక మాట చెప్తా క్రీస్తు నందు ఉన్న ఎళ్ళవాడు నూతన సృష్టి పాత విగతించెను ఇదిగో క్రొత్త వాయనో క్రీస్తు నందు ఉంటే నువ్వు క్రొత్త వ్యక్తివే యేస్సులో నువ్వు నిలిచి ఉండాలి ప్రార్థనలో నువ్వు నిలవాలి వాక్యంలో నిలిచి ఉండాలి క్రీస్తు నందు నువ్వు ఉంటే ఎల్లప్పుడూ నూతన సృష్టివే దేవుని యొక్క వాగ్దానం అది ఎవరైనా మీరు గమనించారా ఏమండి నిన్ను ఏ చేకటి నిన్ను అంటుకోదు ఏమండి చెరుపు చేసిన బాణమతి లేకపోతే ఎవరైనా సరే ఏమండి క్రీస్తు నందు గనక ఉంటే చాలామంది నేను శాప శాపంలో నుండి వెళ్తున్నాను క్రీస్తు నందు ఉంటే శాపం ఆశీర్వాదకరంగా మారిపోద్ది నేను అనారోగ్యత గుండా వెళ్తున్నాను ఏమంటే క్రీస్తునందు ఉంటే నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది ఏమంటే చాలామంది కష్ట నష్టాలు గుండా వెళ్తున్నాను క్రీస్తునందు ఉంటే అన్ని కూడా దేవుడు అన్నిట్లో నుంచి విడిపిస్తాడు ఒక మాట మన యొక్క జీవితాల్లో గొంగలి పురుగు ఉంది అది అందరూ అసహించుకుంటూ ఉంటారు చీ అని పక్కన దాన్ని తోలేస్తూ దాన్ని బయటికి విసిరేస్తూ ఉంటారు గొంగలి పూరుగు ఎప్పుడు కూడా ఏమంటే తను తానుగా అసహించుకుని ఆత్మహత్యకు పురికొల్పబడలేదు చాలామంది నేను ఏమండి నా కష్టాలు నా శ్రమలను బట్టి కొంతమంది అవమానంగా నేను మాట్లాడుతూ ఉంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పుడు ఏమంటే ఏదో ఆత్మహత్య ప్రయత్నం చేయటం వల్ల నీకేం ప్రయోజనం లేదు అయితే పురుగు అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా ఏవండి పాక్కుంటా వెళ్ళి ఏదో ఒక చోట ఏమంటే గూడి కట్టుకొని అది ప్రార్థన చేస్తూ ఉంటుంది లేకపోతే నా యొక్క రూపాన్ని నా జీవితాన్ని మార్చు ప్రభు అని అది ప్రార్థన చేసి చేస్తూ ఉండొచ్చు మీరు గమనించారా గూడి కట్టుకొని కొన్ని దినాలు అది ఏమండి దీక్ష చేస్తూ ఉంటుంది ఒకప్పుడు అది అసహ్యమైన అటువంటి జీవే కానీ తర్వాత ఏమండి అటువారికి పాకుతూ ఉండేది ఇప్పుడేమో గాల్లో ఎగురుతూ ఒకప్పుడు అది అసహ్యమైన అందరూ అసహించుకున్నారు ఆ యొక్క గొంగళి పురుగు దశ మారిపోయింది దాని యొక్క అది రూపాంతరము చెందింది ఆ యొక్క దేవుడు ఆ జీవిని ఎంతగానో మార్చి మార్చేశాడు గొంగళి పురుగుగా ఉన్న మన యొక్క జీవితాన్ని నీ జీవితాన్ని కూడా అద్భుత రీతిగా ఆయన మార్చగలడు నువ్వు దేవుని చేతికి నువ్వు నీకు నీవుగా అప్పగించుకున్నప్పుడు దేవునిలో నిలిచి ఉన్నప్పుడు క్రీస్తు నందు నువ్వు ఉన్నప్పుడు నువ్వు అతివారికి తుణీకరించబడిన వ్యక్తివే తర్వాత దేవుడు నిన్ను గణపరు నిన్ను చూచి అందరూ నిన్ను గనపరుస్తూ ఉంటారు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు గొంగలి పురుగు పాకుతూ అసహ్యకరంగా కనబడేది ఎగురుతూ ఉంటే అందరూ ఆహ్వాని ఆహ్వానిస్తూ ఉంటారు మీరు గమనించారు అది అది పాకే అనుభవం ఇప్పుడు ఎగిరే అనుభవం అది చెట్టు బెరడు తింటూ ఉంటుంది అయితే తర్వాత గొంగ ఏమండి అది చిదకొక చిలుకుగా మార్చబడినప్పుడు పువ్వుల్లో మకరంధ్రాన్ని అది తింటూ ఉంటుంది అందరి చేత ససహించుకునబడిన గొంగళి పురుగు కానీ చిదకొక చిలుకగా మార్చబడిన తర్వాత అందరూ ఆహ్వానించబడుతూ ఉంటుంది అలాగే దేవునిరా నువ్వు ఈ నూతన సంవత్సరమైన నీకు నీవుగా దేవునికి క్రీస్తు నందు నువ్వు నిలిచి ఉన్నట్లయితే క్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్ష విధియు లేదు ఏది నిన్ను ముట్టలేదు ఎప్పుడైతే క్రీస్తు నందు ఉన్నావో దేవుడు నీలో ఉంటాడు నీతో ఉంటాడు ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో గాడిద మీద ఏసయ్య కూర్చోగానే గాడిదికి చక్కగా విలువ చేసింది దేవుడిగా ఇది వాగ్దానం కాదా క్రీస్తు నందు నిలిచి ఉంటే నీ జీవితం అద్భుత రీతిగా దీవించబడదు కదా నువ్వు దేవుల్లో నిలిచి ఉండొచ్చు కదా మీ యొక్క జీవితంలో ఏదంటే గొంగలి పురుగును మీరు గమనించాలి జక్కయ్య ఒకప్పుడు అన్యాయస్తుడు ఆ యొక్క జక్కయ్యను దేవుడు ఆయన ఇంట్లో దేవుడు నివసించటం ప్రారంభించాడు ఒకప్పుడు అందరూ అతడు అన్యాయస్తుడు అతడు ధనాపేక్షపరుడు మరి అలాంటి వ్యక్తిని నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లుగా దేవుడు అద్భుతాలు నీ జీవితంలో కూడా మొట్టమొట్ట నువ్వు మారాలి నువ్వు మార్చబడకుండా నీ పరిస్థితులు మారవు దేవుడు నీలో దేవుని ఆత్మ నువ్వు ఆహ్వానించకుండా క్రొత్త మనస్సు నీలోకి రాదు ప్రతిదినము నువ్వు మారు మనసు పొందాలి ప్రతిదినము నీకు నీవుగా దేవునికి అప్పగించుకుంటూ ఉండాలి ప్రతిదినము దేవుని ఆత్మను మనం ఆహ్వానిస్తూ ఉండాలి నువ్వు మారకుండా నీ పరిస్థితులు నువ్వు ఎందుకు అనుకుంటావు నా పరిస్థితులు మారాలని కోరుకుంటున్నావు కానీ నాకు వివాహం కావాలి నాకు ఆరోగ్యం రావాలి నాకు ఉద్యోగం రావాలి లేకపోతే మీది గమనించరా ఇంట్లో అప్పులు తీరాలి ఇవేనా దేవుణుడురా మరి భర్త మారాలి భార్య మార్చబడాలి ఒక నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నువ్వు మొట్టమొట్ట మారాలి నీ మనసు మారాలి నీకు నువ్వు మొట్టమొట్ట మారు మనసు పొందాలి ఆ బ్రదర్ నేను ఎప్పుడో మారు మనసు పొందేశాను అని కాదు ఈరోజు ఎలా ఉన్నావు ఈరోజు నువ్వు మారు మార్పు అనేది అంటే క్రొత్త మనసు నీలో ఉందా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా దేవుడిరా నువ్వు నిన్ను మొట్టమొదట నువ్వు మారితే పరిస్థితులు మారుతాయి కుటుంబంలో మార్పు దేవుడు నీకు ఇస్తాడు అయితే మొట్టమొదట మార్ అండి నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఏవండి రంగు రుచి వాసన లేని జీవితాన్ని అనేక మంది మార్చబడుతున్నారండి విడరా ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఆత్మానుసారమైన మనస్సు కలిగి నువ్వు బ్రతకాలి గత సంవత్సరంలో శరీరానుసారమైన వ్యక్తిగా చేరానుసారమైన మనస్సు కలిగి జీవించావు ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసును ఉంచుతారు దేవుణ్ణి దేవుని యొక్క సంఘాన్ని అలాగే దేవుని వాక్యాన్ని ప్రార్థనను దేవుని యొక్క సన్నిధిని నువ్వు అధికంగా మనసు పెట్టాలి అలాగే శుద్ధ మనస్సు మనము రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తాము అలాగే వినయము గల మనస్సు అలాగే దేవుడిరా క్రీస్తు మనస్సు నువ్వు కలిగి ఉండాలి ఇక గత సంవత్సరంలో జరిగించినట్లుగా మీరు గమనించని మాట ఈ సంవత్సరమైనా ఏమండి నీ మనస్సును క్రొత్త మనస్సుతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి దేవుడిరా మనసు మార మార్చబడటం ద్వారా రూపాంతరము ఏమండి చెందాలి మొట్టమొదట మనము అనేకమైన వర్తమానాలు వింటున్నాము అయితే మొట్టమొదట మరొక మాట ఏంటి అంటే ఒక చిన్న మాట చదువుతాను కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడిగా ఈ యొక్క ఎప్పుడైతే ఈ సంవత్సరంలో నువ్వు ప్రార్థన చేయాల్సింది అంటే అయ్యా నా మీద నువ్వు దృష్టి నా నిలపాలి నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన నువ్వు చెప్పాలి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి దేవుడు దేవుడు చెప్తున్నాడు ఈ సంవత్సరము దేవుని యొక్క డైరెక్షన్లో నువ్వు నడవాలి దేవుడు నీకు డైరెక్టర్గా ఉండాలి మీరు గమనించారా సినిమా డైరెక్టర్స్ని మనం చూస్తాము కంపెనీ డైరెక్టర్స్ని మనం చూస్తాము ఏమండి దేవుడి యొక్క కనుదృష్టి కనుక ఎవరి మీద అయితే ఉంటుందో దేవుడు వారికి ఆలోచన చెప్తాడు దేవుని యొక్క ఆలోచన నీకు రావాలి అని అంటే మొట్టమొదట నువ్వు దేవుని మీద ఆధారపడాలి దేవుని ఆశ్రయించాలి ఏమండి ప్రతిరోజు నువ్వు ప్రార్థించాలి దేవుడు చెప్పాడు నీకు ఉపదేశం చేస్తా నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తా మీరు ఈ ప్రార్థన ప్రతిరోజు నువ్వు చేయాలి అయ్యా నా మీద నీ దృష్టి నా మీద నిలపవా నాకు ఆలోచన చెప్పి నన్ను నడిపించవా నాకు గైడెన్స్ ఇవ్వా నాకు ఒక డైరెక్ట్ డైరెక్ట్ ఏమండి డైరెక్షన్ నాకు ఇవ్వవా అని నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి ఎప్పుడైతే దేవుని మీద అట్లా అనుకుంటావో నువ్వు ఆధారపడతావో ఆయన ఆశ్రయిస్తావో ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుద్ది మీరు దేవుడిరా దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించినప్పుడు మీరు దేవుడు వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్పాడు మీరు అండి ఫ్లైట్ కనుగొన్నది రైట్ సోదరులు క్రైస్తవ కుటుంబం నుండే వారు వచ్చారు వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివారు ప్రార్థన చేశారు ప్రయత్నం చేశారు ఏమండి అలాగే ప్రార్థన ప్రయత్నం అనేది చాలా ప్రాముఖ్యం దేవుడు నీకు గైడెన్స్ ఇవ్వాలి అని అంటే మొట్టమొదట ప్రార్థన చేయాలి అయ్యా నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీకు తప్పకుండా ఆయన డైరెక్షన్ ఇస్తాడు మీరు గమనించిన రైట్ సోదరులు కూడా ఆ విధంగానే ఫ్లైట్ కనుగొన్నారు థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ కనుగొన్న వ్యక్తి దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివేవాడట ప్రార్థన చేసేవాడు ఏమండి ఒక సమయంలో దేవుడు నన్ను వెలిగించాడు నేను లోకాన్ని వెలిగించాను అన్నడట మీరు గమనించారా దేవునడురా వీళ్ళందరూ కూడా మనము ఏమండి ఈ దూరదర్శిని కానీ ఈ యొక్క సెల్ ఫోను ఈ యొక్క టెక్ అన్ని యంత్రాలు ఎక్కువ మంది దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ప్రార్థించారు ప్రయత్నం చేశారు దేవుడే వారికి ఏమండి డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టే ఏమండి వారు గొప్ప గనులుగా మార్చబడ్డారు మన యొక్క జీవితంలో ఈ నూతన సంవత్సరంలో అంటే కొంతమంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఉన్నతమైన చదువులు చదువుతున్నారు కొంతమంది ఉద్యోగ ప్రయత్నం కొంతమంది దేవుడి మన యొక్క జీవితాల్లో ఒక భార్యగా నీ కుటుంబాన్ని అయితే భర్త దగ్గర అయితే బిడల దగ్గర నువ్వు ఎలా ఉండాలో దేవుడు నీకు తలంపు ఇవ్వాలి దేవుడి తలంపు నీ నువ్వు నీకు రావాలి అని అంటే నువ్వు దేవుని మీద దేవుణ్ణి ఆశ్రయించాలి అండి దేవుని వాక్యాన్ని వినాలి రెండవది ప్రార్థన చేయాలి అయ్యా నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పవా అని నువ్వు ప్రార్థించాలి దేవుని ఒక మంచి ఆలోచన నీ యొక్క భవిష్యత్తును బిల్డప్ చేస్తుంది మీరు గమనించరా దేవుని విడరా మనం ఎప్పుడు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీరు మరొక మాట చెప్తున్న కీర్తన గ్రంథం ఇరవై ఐదవ కీర్తన పన్నెండో వచ్చినము యహోవయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును దేవుని ఎందు ఎవరైతే ఏమండి భయభక్తులు కలిగి ఉంటారో వారు కోరుకోవలసిన మార్గాన్ని దేవుడు వారికి బోధిస్తారట మీరు గమనించారు దేవ్ దైవ చిత్తము అలాగే నీ ఆత్మీయ జీవితంలో చిత్తంలో నువ్వు అడుగులు వేయాలన్నా ఏమంటే కోరుకోవలసింది ఆ మార్గాన్ని దేవుడు నీకు బోధించాలి అని అన్నా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవునిరా మనము ఆ విధంగా ఆ విధంగా మనం చేస్తున్నామా దేవుడు డైరెక్షన్ ఇవ్వాలి అంటే నీకు డైరెక్టర్గా ఉండాలి అంటే నువ్వు మొట్టమొదట దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి అప్పుడే తప్పకుండా అండి నీకు తలంపిస్తాడు ఈ రోజున నేను చెప్పాను ఆ యొక్క ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా ఉన్న ఉన్నత స్థాయికి చేరుకున్న వారందరూ ఏమండి ప్రార్థన ప్రయత్నము రెండవదిగా దేవుని గైడెన్స్లో వారు ఉన్నారు ఒక సమయంలో జార్జిమూరు గారు అంటాడు చూడండి జార్జిములరు గారు ఏమండి ఒక సమయంలో ఒక మాట అంటాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాకు టీచర్గా ఉంటాడో దేవుని ఆత్మ మీద నేను ఆధారపడతానో మీరు గమనించారా దేవుని ఆత్మ మీద ఎప్పుడైతే నేను ఆధారపడతానో అప్పుడు దేవుడు నాకు డైరెక్టర్గా మంచి తలంపులు నాకు ఇస్తాడు దేవుని ఆత్మ మీద మనం ఆధారపడాలి పరిశుద్ధాత్ముడ ఈరోజు నా జీవితాన్ని నడిపించయ్యా అని మనము ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడా ఈ నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాము దేవుని వెళ్ళరా ఈ యొక్క గత సంవత్సరంలో దేవునికి నువ్వు దూరంగా ఉన్నావు ఈ సంవత్సరం దేవునికి ఏమండి సమీపంగా నువ్వు ఉండాలి దేవుని గత సంవత్సరంలో నువ్వు దేవుని చిత్తం చేయలేదు ఈ సంవత్సరం నువ్వు దేవుని చిత్తము చేయాలి దేవునిడరా సంఘములో దేవుని కాడి సంఘంలో బాధ్యతను కలిగి ఉండాలి ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో స్థుతించాలి ప్రార్థన ఎక్కువగా చేయాలి మీరు గమనించరా ఎక్కువ పనులుంటే ఆ రోజు ప్రార్థనే అమ్మ ప్రార్థన ఎందుకు చేయలేదంటే ఎక్కడండి పని ఎక్కువగా ఉంది బిడరా విలియం కేరీ అంటాడు ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువగా పని ఉందో అప్పుడే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను మీరు ఒక దినములో ఎక్కువగా పని ఉందంటే నువ్వు పని గంటల్లో నువ్వు పూర్తి చేయగలిగిన పనిని దేవుని యొక్క సహాయం గనుక నువ్వు పొందితే ఏడు ఏడు గంటల్లో నువ్వు చేసేస్తావు అది కూడా చాలా నిపుణతగా చేయగలుగుతావు చాలామంది పని ఎక్కువగా ఉందని ప్రార్థన లేకుండా జీవిస్తూ ఉన్నారు దేవుడిగా ఒక మాట నువ్వు గనక తెల్లవారుజామున లేస్తే దేవుడు నీ కొరకు లేస్తాడు నువ్వు గనక దేవుని వెతికితే నీకు దొరుకుతాడు నువ్వు గనక దేవుని తట్టు తిరిగితే దేవుడు నీ తట్టు తిరుగుతాడు దేవుని విడురా దేవుడు ఎప్పుడు కూడా నా ఎద్దుకు రండి నేను మీ అద్దకు వస్తా అడగండి ఇస్తాను నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడు నీ తట్టు తిరుగుతాడు నువ్వు దేవుని మర్చిపోతే దేవుడు కూడా నేను మర్చిపోతాడు ఈ నూతన సంవత్సరం నీ ప్రమేయం లేకుండా ఏది జరగదు దేవునిగా తెల్లవారుజామున లేచి అండి ఒక గంటసేపు అయినా నువ్వు ప్రార్థించకపోతే ఆ దినములో నువ్వు విజయాన్ని పొందలేవు ఒక మాట మొట్టమొదటి నేను చెప్పిన మాట ఏంటి అంటే సౌలు దేవుని ఆత్మతో అతడు నింపబడ్డాడు నూతనమైన మనసు అతనికి దేవుడు అతనికి ఇచ్చాడు అతడు ఏవండి ఆ యొక్క ప్రవక్తలతో లేకపోతే దేవుని యొక్క బిడలతో సహవాసం చేశాడు కాబట్టే దేవుని ఆత్మతో నింపబడ్డాడు క్రొత్త మనసు ఆయనకి అనుగ్రహించబడింది క్రొత్త మనసు అనుగ్రహించబడిన తర్వాత మనము క్రీస్తు నందు మనం ఉండాలి క్రీస్తునందు ఉన్న వెళ్ళవాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో క్రొత్తవాయనో క్రీస్తు నందు నిలిచిన ఒక వ్యక్తి అయా నీ యొక్క కదృష్టి నా మీదకి రాని అయ్యా ప్రతిరోజును ప్రార్థించే వ్యక్తివుగా ఉండాలి ఎప్పుడైతే దేవుని కన్ను నీ మీద పడుద్దో దేవుడు నీకు డైరెక్టర్గా ఉంటాడు నేను నడిపించటం ప్రారంభిస్తాడు ఎప్పుడైతే ఆయన నడిపింపుకు లోబడి ఆయన యొక్క డైరెక్షన్లో నువ్వు పనిచేస్తూ ఉంటావో నీ యొక్క సమస్యలన్నీ పరిష్కరించబడతాయి దేవుడు నిన్ను అభివృద్ధి చేయటం ప్రారంభిస్తాడు దేవుడిగా మొట్టమొట్ట దేవుని శక్తితో నువ్వు నింపబడిన తర్వాత నీ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అయిపోతూ ఉంటాయి గత సంవత్సరంలో జరగని కార్యాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉంటాయి దేవునికి ప్రాముఖ్యత నీవు దేవుని యొక్క సంఘానికి ప్రాముఖ్యత నీవు దేవుని రా దేవునికి నీవు దేవుడు లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా ఫలితాలు ఉండవు కాబట్టి నేను చెప్పిన మాట ఏంటి అంటే దేవుడు మన జీవితాల్లో మన యొక్క జీవితంలో మనము నీకు ఉపదేశము చేసేదను నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను దేవుడట నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాను అని నీ దృష్టి నా మీదకి రాని నీ ఆలోచన అనుసరించి నేను నడవాలి ప్రభావ నన్ను నడిపించు ప్రభా ఏదైనా అండి ఒకటి పరిశుద్ధాత్మ నడిపింపును నువ్వు కోరుకో రెండవ మాట యా అండి పరిశుద్ధాత్మ నడిపింపును నువ్వు కోరుకోవాలి పరిశుద్ధాత్మను అనుసరించి నడవాలి అలాగే నీ ప్రయత్నం కూడా ఉండాలి నీ ప్రయత్నం లేకుండా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను గైడెన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు కూడా కృషి చేయాలి అప్పుడే నీ జీవితంలో ఫలితాలు ఉంటాయి నువ్వు కంపల్సరీగా కృషి చేయాలి కష్టపడాలి ఈ యొక్క ప్రతిరోజు చాలా విలువైంది ప్రతి గంట విలువైంది క్రైస్తవుడు సమయాన్ని వృధా చేయుడు క్రైస్తవుడు సమయాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు కాబట్టి గత సంవత్సరంలో సంవత్సరమంతా వృధా అయిపోయిందేమో ప్రతిరోజు విలువైంది ప్రతిరోజు దేవుని కొరకు వాడాలి ఆత్మలో మాంజులుగా ఉండకుండా ఆత్మ ఎందు తీవ్రత కలిగిన వ్యక్తివుగా నువ్వు ఉండాలి చల్లారిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు ఆత్మలో తీవ్రత కలిగిన వ్యక్తువుగా ఉండాలి మరి అలాంటి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక ప్రార్థన తండ్రి నీ నామానికి స్తోత్రాలు ప్రవ్వా యొక్క టీవీ కార్యక్రమంలో నీ వాక్యం విన్న దీవించు ఆస్వాదించు ప్రత్యేకంగా ఎవరికైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో వారికి ఆరోగ్యం ప్రవ్వా నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దాచు అనారోగ్యవంతులకు ఆరోగ్యం దాచు మీరే గొప్ప కార్యాలు నాయనా ఈ యొక్క టీవీలో వాక్య విన్న బిడ్డలకు మీరు అనుగ్రహించి ఏస్తున్నాము అని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె